హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం శ్రీ అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. సో అంటే గతంలో కనుక మనం చూసుకుంటే చాలా మంది అంటే చెప్పేవారు చెడు వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు అన్న విధంగా. సో మన సబ్జెక్ట్లో నిజంగా మీరు లాస్ట్ టైం వీడియోలో ఒకటి చెప్పారు, చెడుకి సంబంధించి ఏది చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు అన్న విధంగా కూడా చెప్పారు. అంటే మనీ మంత్ర సబ్జెక్ట్లో అంత డెప్త్ ఉందండి. ప్రతి ఒక్కసారి మీరు చెప్పేటప్పుడు ఏదో కొత్తది ఏదో కొత్తది. లాస్ట్ టైం మీరు నాదాన సంతానం గురించి చెప్పేటప్పుడు అంటే ఓంకారం గురించి చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు. అందులో అంటే మనం నెగిటివ్ వినకూడదు, నెగిటివ్ మాట్లాడకూడదు, నెగిటివ్ చూడకూడదు, దానికి సంబంధించిన ప్రమాణం చెప్పారు సార్. మనీ మంత్ర సంబంధించి కొలమానం చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. దానికి చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. మనీ మంత్ర వీడియో ఏం చెప్తారు ఇక్కడ ధ్యానం గురించి కూడా చెప్పండి, ఎందుకంటే ఇంకా ఇంత చెప్పినా మళ్ళీ అనుమానాలు బాగా ఉన్నాయి మన వాళ్ళకి. ఎందుకంటే మనుష్య జన్మని అనుమానంతో కూడుకుంది, ఎందుకంటే ఆలోచన శక్తి మానవుడికి ఇచ్చాడు కాబట్టి ఆ మైండ్ ఊరికే ఉంటుంది, ఏదేదో పొద్దుక ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి మనకు ఎలా అయిపోయిందంటే మన అనుమానాలు మన ఆలోచన స్థితి ఎలా అయిపోయిందంటే సాక్షాత్ దేవుడు వచ్చి నేను దేవుడు రా అని చెప్తే దేవుడు అయితే ఫలానా ఉండాలి కదా, నీకు లేదు కదా అంటాడు అనమాట. అంటే ఏదైతే లేదో దాన్ని లోటు చూపించి ఇది లేదు కదా నువ్వు దేవుడు అని నమ్మకం ఏంటి అనే దాకా మనకు వచ్చింది మన యొక్క ఆలోచన స్థితి. అంటే ఆ చిన్నప్పటి నుంచి నలిగిపోయి, వాళ్ళది కూడా తప్పు కాదు, అన్ని పరిస్థితుల మధ్య నలిగిపోయి అలా తయారైపోయింది. దాంతో ఏమైపోతుందంటే ఎంత చెప్పినా మళ్ళీ అనుమానాలు, ఇది కాకపోతే ఇలా అవుతుందా, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా నేను మరి చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మనం ధ్యానం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. షూర్ సార్. మనం మనీ మెడిటేషన్ చేస్తున్నాం కదా, దాని గురించి మనం కొన్ని మాట్లాడుకుని ఏమేమి జరుగుతుంది మనకు మెడిటేషన్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఏదైనా మెడిటేషన్, నా మనీ మెడిటేషన్ అనే కాకుండా ఏ మెడిటేషన్ అయినా సరే దాన్ని త్రికరణ శుద్ధిగా చేయండి. మొట్టమొదటిసారి మీరు ఏం చేస్తారంటే అంటే ధాన్యం అనే కాదు ఏ కార్యక్రమం అయినా సరే త్రికరణ శుద్ధిగా అంటే త్రికరణ శుద్ధి అంటే అక్కడనే పాజిటివ్ స్టార్ట్ అయిపోయింది. త్రికరణ శుద్ధి అంటే పాజిటివ్ అనమాట, ఇంకా అతకంటే కేంద్ర. కాబట్టి దాన్ని త్రికరణ శుద్ధిగా చేయండి. ఓకే. అలాగే ఆ త్రికరణ శుద్ధితో మీరు ధ్యానం ఎప్పుడైతే చేస్తారో మీ యొక్క అంతర ప్రపంచపు ద్వారాలు తెరవబడతాయి. అంతర ప్రపంచపు ద్వారాలు తెరవబడతాయి అంటే మీ యొక్క ఇన్నర్ మైండ్లోకి మీరు వెళ్ళిపోయి ఎలాంటి అనుమానాలకు తావీయకుండా కొత్త కొత్త విషయాలన్నీ ప్రస్ఫుటమైపోయి మీకు ఒక కొత్తదనాన్ని ఆపాదించుకుంటారు. ఎప్పుడది మీరు త్రికరణ శుద్ధిగా ధ్యానం చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది, ఇది బాగా గుర్తుంచుకోండి. అలాగే అక్కడ మీకోసం ఎంతో ధార్మికమైన సంపద ఉంది, అది ఓపెన్ కావడం వల్ల ఏమవుతుందంటే మీకు ధార్మిక పరమైనటువంటి సంపదకు సంబంధించి ఎన్నో విషయాలు బయటికి అవగతమవుతాయి. ఎప్పుడు మీరు త్రికరణ శుద్ధి అధ్యయనం చేస్తే ఒకదాని మీద నుంచి ఒకటి ఇంకోటి డిపెండ్ అయిపోయి ఎలా అవుతుంది మీ లైఫ్ అనేది చెప్పబడుతుంది మెడిటేషన్లో. అలాగే ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని పాట ఉంది మనకి, ఆ కవి చాలా గొప్పగా రాశాడు, తన అనుభవాన్ని రాశాడు ఆయన. ఎవరు రారు మీకోసం, ఎవరు మిమ్మల్ని ఉద్ధరించారు, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది, మీ యొక్క అంతర్ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే వాస్తవాలు తెలియజేయబడతాయి. దాంట్లో ఏమవుతుందంటే మీరు ఏది చేయాలి ఏది చేయొద్దు ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది, ఇంకా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అది త్రికరణ శుద్ధిగా ధ్యానం చేసినప్పుడు ఎంత లింక్ ఉంది దీనికి దానికి మీరు ఆలోచించారు. అలాగే గురువు అనేవారు మీ జీవితం మజిలీలో కొంతవరకు మాత్రమే పనిచేస్తారు, అంత చక్కగా చెప్పబడింది. గురువు శాశ్వతం కాదు, గురువు ఎప్పటికీ ఉండడు మీతో. ఏం చేస్తాడు మీ యొక్క జీవితం మజిలీలో కొంతవరకు మాత్రమే పనిచేస్తాడు. అంటే గురువు అనేవాడు ఏంటంటే దారి చూపే బోర్డు మాత్రమే, కూడా రాడు. బోర్డు ఉంది హైదరాబాద్ ఎలా వెళ్ళాలి, ఆ బోర్డు మీతో రాదు, దాన్ని చూసుకొని మీరు వెళ్ళిపోవాలి. అది గురువు, దారి చూపేవాడు గురువు అంటే ఏం కూడా రాడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అవునండి. ఎస్, కేవలం దారి చూపిస్తాడు, అది ఎల్లున్నాయన మిగతా కార్యక్రమాలు నువ్వే చేసుకోవాలి అంతే. ఆ దారిలో ఏమేమి ఉన్నాయి, ఎగుడు దిగుడులు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, అవన్నీ నీ పని. ఓకే ఫ్రెండ్స్. అలాగే మీ జీవితం ఆలోచించే తీరును బట్టి మీ జీవితం ఉంటుంది. గురువు అనేవాడు కొంతవరకే చెప్తాడు, కానీ అతన్ని చెప్పింది అనుసరిస్తూ మీ యొక్క జీవితాన్ని మలుచుకునే బాధ్యత కూడా మీదేమండి. అంతేగాని ఆయన కర్త కాదు, ఆయన మీరు ఎక్కడ కూడా మధ్యలో పెట్టద్దు. మా గురుగారు ఇలా చెప్పారు అందుకని ఇలా అయింది, లేకపోతే ఆయన చెప్పడం వల్ల నేను ఇలా అయ్యాను, అవన్నీ ఏం లేవు. నీకు ఇలా దారి చూపించాను, మిగతా కార్యక్రమం అంతా నీదే, అంతకంటే ఆయన బాధ్యత ఏం లేదు. ఇంత కూడా చెప్పాను గురువులో కూడా
చాలా రకాలు ఉంటారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క స్టేజ్లో మీకు దొరుకుతాడు, లభిస్తాడు. ఎప్పుడు మీరు త్రికరణ శుద్ధిగా ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుసంధానం అవుతాయి. మీ జీవితం అనుసంధానం అవుతుంది, గురువులు అనుసంధానం అవుతారు, మీకు ఒక దారి అనేది కనిపిస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీ ఆలోచనలు మీ యొక్క ఉన్నతికి సోపాన, మీ ఆలోచనలు ఏదైనా మీ యొక్క ఉన్నతికి సోపాన. అదే చెప్పుకున్నాం కదా మనం, మనం ఉన్నతి వైపు ఆలోచించినప్పుడు ఉన్నతికి సోపానాలు అవుతాయి. ఓకే, మీ ఆలోచన తీరు బట్టి మీ జీవితం ఉంటుంది. ఎక్కడ కూడా మీరు అధైర్యపడవద్దు. మీ వెనకాల ఆ విశ్వశక్తి ఉంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎంత బాగుంది. ఎక్కడ మీరు ధ్యానం చేయడంలో మీకు ఏమేమి అనుభవాలు కలుగుతాయి, మీరు ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఒక కాన్సన్ట్రేషన్ వచ్చినప్పుడు ఒక స్థితికి చేరిన తర్వాత మీకు ఒక బిందువు కనిపించడం మొదలవుతుంది. అది ఎలా ఉంటుందంటే తెలుపు ఎరుపు పసుపు రంగుల్లో ఒక బిందువు కనిపిస్తుంది ముందుగా. దాన్ని అలాగే మీరు పరిశీలించాలి. ఇంక అంతకంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమి ఆలోచించద్దు. వేరే అవి ఆలోచనలు వచ్చినా మనం ఏం చేయాలి, డిలీట్ కట్ అని చెప్పాలి మన సబ్జెక్ట్లో. దాన్ని చూస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. చూసినప్పుడు ఏమవుతుందంటే ఎల్లో వైట్ అలాగే దాన్ని గమనిస్తూ ఉంటే అది ఎరుపు తెలుపుగా మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మెల్లిగా ఎరుపు తెలుపుగా మారిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే అది పెరిగి ఒక తెలుపు ఇంతకంటే పెద్దది ప్రయాణం చేస్తూ మాయవడం జరుగుతుంది. అదేది ఎరుపు తెలుపు ఉంటే అది తెలుపు ఎక్కువైపోయి పాతగా ఉండి మళ్ళీ మాయమైపోవడం, మళ్ళీ అది ఒక దగ్గరికి రావడం, ఇటు ప్రయాణం చేస్తున్నట్టు మీకు అన్నీ కనిపిస్తుంది. ఎప్పుడైతే అది మీకు కనబడడం మొదలైపోయిందో ఆ క్షణం తర్వాత మీ యొక్క అంతర్లీనమైనటువంటి సబ్ కాన్షియస్ మైండ్ దాంతో ప్రయాణించడం జరుగుతుంది. ఎక్కడికి ప్రయాణిస్తుంది అది? ఈ యొక్క విశ్వశక్తితో అనుసంధానమై ఆ విశ్వశక్తిలోకి అది ప్రయాణం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్థాయికి చేరుకున్న తర్వాత ఇంకా చాలా స్థాయిలు ఉన్నాయి, వాటిలోనికి వెళ్తే గనక మీరు యోగిగా మారిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ లోతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మీ బాడీ కన్నే ఉంటుంది, మీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఇన్నర్ బాడీ అనేది ఆ విశ్వంలోకి ప్రయాణించబడుతుంది. మీరు పాలకుందల్ని దాటిపోతారు, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతారు, మీకు ఏమేమో కనిపిస్తాయి, ఎన్నో విచిత్ర అనుభవాలు జరుగుతాయి. కాబట్టి ధ్యానం అనేది గురుముఖత అనేది చేయండి, ఎవరన్నా గురువు యొక్క ఆధ్వర్యంలోనే చేయడం మొదలు పెట్టండి. మనకి ఇలాంటి ఏమేమి జరుగుతాయని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అంత. అప్పుడు ఏమవుతుందంటే మీరు విశ్వంతోనే కనెక్ట్ అయిపోయి మీకు అనంతమైనటువంటి జ్ఞానం అనేది లభిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, మీరు యోగిగా గుర్తించబడతారు, అంత స్పష్టంగా చెప్తున్నారు. కానీ మనం గృహస్థులం కదా, మనకు అది అవసరం లేదు. మనం గృహస్థులం కదా, మనకు అవసరం లేదు. మనకేం కావాలి, అయ్యో గుయోగ్యం మారి అడవులు పెట్టుకుని తిరిగే అవసరం లేదు కదా. మనకి మనకేం కావాలి, డబ్బు సంపద కావాలి. ఎందుకంటే ధ్యానం మీద క్లారిటీ ఇవ్వడానికి చెప్పాను అంతే. కాబట్టి మనం ఏం ధ్యానం చేయాలి, ఇప్పటికైనా మనీ మెడిటేషన్ మాత్రమే చేయాలి. ఆ మనీ మెడిటేషన్ చేయడం వల్ల మనకు డబ్బు సంపద ఐశ్వర్యం వచ్చి దానివల్ల కూడా చాలా రకాల జ్ఞానాలు వస్తాయి. దానివల్ల మనం మనీ మెడిటేషన్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి వచ్చే జన్మల్లో కూడా మనం ఒక ఉన్నత కుటుంబంలో ఎలా పుట్టాలి, మన జన్మని ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఇప్పటి నుంచే మనం డిజైన్ చేసుకొని ఆ స్థాయికి వెళ్ళిపోవచ్చు. గ్రేట్ అండి, థ్యాంక్ యూ. తంత్ర ఏం చెప్పబోతున్నారు? తంత్రం విషయానికి వస్తే అక్కడ అమ్మవారి ఉపాసకులు ఉంటారు, అమ్మవారి ఉపాసకులు కానీ లేకపోతే ఇంట్లో అమ్మవారి పూజలు చేస్తాం మనం, లలిత పూజ కానీ లేకపోతే దుర్గ పూజ కానీ ఇట్లాంటివి చేస్తాం. అట్లాంటప్పుడు అమ్మవారి ప్రసన్నత కొరకు ఎంత వీలైతే అంత మీరేం చేయాలంటే 9 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు చిన్న అమ్మాయిలు ఉంటారు, బాలికలు, 12 సంవత్సరాల లోపల అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమ్మవారిలాగా భావించండి. సాక్షాత్ అమ్మవారు అంటే బాల త్రిపుర సుందరి యొక్క ప్రతిరూపాలు వాళ్ళు. కాబట్టి మీ ఇంట్లో అమ్మవారి పూజ చేసినప్పుడు కానీ లేదంటే సాధనలు లాంటిది ఏమైనా సాధకులు, అమ్మవారి సాధకులు ఎవరైతే ఆ సాధన చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక 9 మంది అమ్మాయిలకి తీసుకొచ్చేసి వాళ్ళకి పూజా కార్యక్రమాలు నిర్వహించేసి చిన్న చిన్న కానుకలను వాళ్ళు ప్రసాదించడం వల్ల మీ యొక్క సాధనలో ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోయి అలాగే మీ యొక్క పూజ విధి విధానంలో మీకు ఏ డిస్టర్బెన్స్ రాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ సిద్ధింపజేయబడతాయి. కాబట్టి అమ్మవారులుగా భావించండి. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 12 సంవత్సరాలు పిల్లలందరూ కూడా సాక్షాత్ అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంగా భావించి నమస్కారాలు చేసి పూజలు నిర్వహించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనంతకృష్ణ స్వామి గారు.